फ्रेंड्स मन आलम डिजाइनिंग साफ्टवेर चुदा साफ्टवेर पेर वेटी करिज्मा करिज्मा साफ्टवेर फ्री डोनवाली अंत आलरे करिज्मा वाल संबंधी वेबसाइट वेबसाइट लिंक इप्ड चूस्ट वीडियो डिस्क्रिप्शन क्लिक सेम पेज ओपन अवदी ఇక్కడ మనకి ఫ్రీ ట్రయల్ అని ఉంది కదా ఇక్కడ క్లిక్ చేసాం అంటే ఈ సాఫ్ట్‌వేర్ డౌన్లోడ్ అవుద్ది నెక్స్ట్ మనం ఇన్స్టాల్ చేసుకుంటాం ఇన్స్టాల్ చేసుకున్న 3 మంత్స్ వరకు మనం ఫ్రీగా యూస్ చేసుకోవచ్చుండి 3 మంత్స్ తర్వాత ఈ సాఫ్ట్‌వేర్ పర్చేస్ చేయాల్సి వస్తుంది ఇలా కాదు ఈ సాఫ్ట్‌వేర్ నాకు ఫుల్ వర్షన్ కావాలి అంటే మనం టారెంట్స్ లో గాని YouTube లో గాని లేకపోతే బ్లాగ్స్ ఉంటాయి కదా ఇక్కడ మనం ట్రై చేసాం అంటే ఈ సాఫ్ట్‌వేర్ ఫుల్ వర్షన్ దొరికే అవకాశం ఉంది నేనైతే ట్రయల్ వర్షన్ లోనే చెప్తున్నాను మీరు ఈ సాఫ్ట్‌వేరే కాకుండా ఇంకా కొన్ని సాఫ్ట్‌వేర్ నేర్చుకుందామనుకుంటే నేను ఆల్్రెడీ ఫోటోషాప్ ప్రీమియర్ ప్రో ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇంకా చాలా వీడియో ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్స్ చెప్పాను అందులో కొన్ని ఫ్రీ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్లు కూడా ఉన్నాయి డిస్క్రిప్షన్ చెక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను ఒక లైక్ చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి ఇంకా టైం వేస్ట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్దాం మన సాఫ్ట్‌వేర్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత డిజైన్ స్మార్ట్ అనే ఒక లోగో మన డెస్క్‌టాప్ మీద హైలైట్ అవుద్ది చూడండి దీని మీద డబుల్ క్లిక్ చేయండి చూడండి మనకి రైట్ సైడ్ వచ్చేటప్పటికి నేను ఆల్్రెడీ చేసిన ప్రాజెక్ట్స్ అన్ని ఇక్కడ హైలైట్ అవుతాయి సపోజ్ నేను ఏ ప్రాజెక్ట్ లోకి వెళ్ళాలన్నా ఆ ప్రాజెక్ట్ మీద డబుల్ క్లిక్ చేశానంటే మనం ఆ ప్రాజెక్ట్ లోకి వెళ్ళిపోతాం మనం అక్కడ ఏమైనా మోడిఫై చేసుకోవాలి అంటే మోడిఫై చేసుకోవచ్చు లేదు నాకు ఈ ప్రాజెక్ట్ డిలీట్ అయిపోవాలి అంటే ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డిలీట్ బటన్ ఉంటుంది డిలీట్ చేయడం ఈ ప్రాజెక్ట్ డిలీట్ అయిపోద్ది ఇక్కడ మనకి 20 నంబర్స్ కనబడుతున్నాయి కదా ఇక్కడ 19 కనబడతాయి చూడండి ఎస్ అంటున్నా చూసారు కదా ఇప్పుడు మనకి ఇక్కడ 19 ప్రాజెక్ట్స్ ఉన్నాయి మనకి ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయో ఇక్కడ మనకి నంబర్ టైప్ లో ఇక్కడ హైలైట్ అవుద్ది ఇలా కాదు ని ఫ్రెష్ గా ఒక ఆల్బమ్ డిజైన్ చేయాలి అంటే ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి చూడండి ఇక్కడ మనకి ప్రాజెక్ట్ నేమ్ అడుగుతుంది ప్రాజెక్ట్ పాత్ అడుగుతుంది ఎవరిది వెడ్డింగ్ ఆల్బమ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ నేమ్ అనేది ఇక్కడ ఇచ్చేయండి చూడండి నేను సింపుల్ గా తను వెడ్స్ మను అనిస్తున్నా నెక్స్ట్ ప్రాజెక్ట్ పాత్ వచ్చేటప్పటికి చాలా వరకు సి డ్రైవ్ లో ఒకండి సి డ్రైవ్ కూడా మనకి డెస్క్‌టాప్ కిందే వచ్చేది డి డ్రైవ్ ఇ డ్రైవ్ ఇలా మిగతా డ్రైవ్స్ ఉంటాయి కదా ఇందులో ఉండండి నాకైతే మిగతా డ్రైవ్స్ లో స్పేస్ లేదు దాని కోసం డెస్క్‌టాప్ మీదే కరిజ్మా అనే ఒక ఫోల్డర్ ఉంది కదా ఇది సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ ఫోల్డర్ అంటున్నా ఇప్పుడు నేను ఈ ప్రాజెక్ట్ సేవ్ చేసినదల్లా నాకు డెస్క్‌టాప్ మీద కరిజ్మా ఫోల్డర్ లో సేవ్ అవుతాయి చూడండి ఓకే అంటున్నా ఇక్కడ మనకి న్యూ ప్రాజెక్ట్ అని వచ్చింది ఈ న్యూ ప్రాజెక్ట్ లో మనకి ఆల్బమ్ సైజెస్ అనేవి ఇందులోనే సెట్ చేసుకుంటాం ఈ సైజెస్ ఈ మెజర్మెంట్స్ లోకి వెళ్ళే ముందు ఇక్కడ మనకి స్ప్రెడ్ అని ఉంది అలాగే ఫ్రంట్ అండ్ బ్యాక్ కవర్ అని ఉంది అసలు ఈ స్ప్రెడ్ అంటే ఏంటి ఫ్రంట్ అండ్ బ్యాక్ కవర్ అంటే ఏంటి మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ కవర్ అంటే మనకి ఆల్బమ్ పైన ఒక కవర్ అలాగే బ్యాక్ సైడ్ కవర్ ఉంటది కదా మీకు అర్థం అవడం కోసం చూడండి ఇలాగా అలాగే స్ప్రెడ్ వచ్చేటప్పటికి మనకి ఆల్బమ్ మధ్యలో మన ఫొటోస్ తో స్ప్రెడ్స్ ఉంటాయి కదా చూడండి ఇది కూడా ఇలాగా ఇది వీటిని మనం స్ప్రెడ్స్ అంటాం చూడండి ఈ స్ప్రెడ్ సైజ్ వచ్చేటప్పటికి పైన కనబడుతుంది విత్ వచ్చేటప్పటికి 16 అలాగే హైట్ వచ్చేటప్పటికి 12 నాకు ఆల్బమ్ ఈ సైజెస్ లో అయితే చిన్న ఆల్బమ్ వచ్చింది పెద్ద ఆల్బమ్ కావాలి దానికి తగ్గట్టుగా మనం సెట్ చేసుకుందాం మన సైజెస్ చేంజ్ చేయాలంటే ఇక్కడ మనకి పేజ్ డిమినిషన్స్ అని ఉన్నాయి కదా ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు చూడండి వీటికన్నా మనం ఫస్ట్ నుంచి చూద్దాం ఇక్కడ మనకి ప్రీసెట్ సైజెస్ కూడా ఉంటాయి ఇక్కడ మనకి డిఫాల్ట్ సైజెస్ సెలెక్ట్ చేసుకున్నాం అంటే దానికి తగ్గట్టుగా చేంజ్ అయిపోతాయి చూడండి అదే నేను 15-12 అన్నాను అనుకోండి 30 ఇంచెస్ హైట్ వచ్చేటప్పటికి 12 ఇంచెస్ ఇలాగ కూడా మనం ఆల్బమ్ సైజ్ అనేది సెట్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేటప్పటికి పేజ్ డిమినిషన్స్ నాకు విత్ వచ్చేటప్పటికి 36 ఉండాలి హైట్ వచ్చేటప్పటికి 12 అలాగే యూనిట్స్ వచ్చేటప్పటికి ఇంచెస్ మీకు ఒకవేళ ఇంచెస్ లో కాకుండా సెంటీమీటర్స్ లో ఐడియా ఉంటే ఇక్కడ మనం సెంటీమీటర్స్ పెట్టుకొని సైజెస్ కూడా ఇక్కడ టైప్ చేయొచ్చు చూడండి నేను వచ్చేటప్పటికి ఇంచెస్ లో తీసుకుంటున్నా ఇంచెస్ చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి పేజెస్ మన ఆల్బమ్ కి ఎన్ని పేజెస్ కావాలి చూడండి ఇక్కడ మనకి డిఫాల్ట్ గా 2-1 ఉంది కదా నేనైతే ఏం చేంజ్ చేయట్లా నేను ఆల్బమ్ డిజైనింగ్ లోకి వెళ్ళిన తర్వాత నాకు కావాల్సిన పేజెస్ నేను యాడ్ చేసుకుంటా దానికోసం నేను ఏం చేంజ్ చేయకుండా కిందకి వస్తున్నా చూడండి కింద పేజ్ సేఫ్ ఏరియా అని ఉంది కదా ఈ ఆప్షన్స్ ఏంటంటే మనకి ఇక్కడ స్ప్రెడ్ పైన బోర్డర్ కింద కనబడుతుంది కదా మీరు విజిటింగ్ కార్డ్స్ గానీ లేకపోతే టెంప్లెట్స్ గానీ డిజైన్ చేసేటప్పుడు మనకి సేఫ్ ఏరియా కింద మనం బోర్డర్స్ పెట్టుకుంటాం కదా ఈ బోర్డర్ల అవుట్ సైడ్ ఉన్నదల్లా మనకి కటింగ్ లో పోద్ది సేమ్ అలాగే స్ప్రెడ్స్ లో కూడా మనకి బోర్డర్లు ఉంటాయండి మన డిజైనింగ్ మొత్తం ఈ బోర్డర్ల లోపలే రావాలి
చూడండి ఈ బోర్డర్ మనకి ఎంత ఉంది 0.30 ఉంది. మీరు ఒకవేళ పెంచుకోవాలి అంటే ఇక్కడ మనం పెంచుకుంటాం సరే కదా. బోర్డర్ అనేది ఇప్పుడు 1 ఉంది అంటే మనం ఈ బోర్డర్ లోపే డిజైన్ చేసుకోవాలి. చూడండి నాకైతే డిఫాల్ట్ కావాలి 0.30. చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం ఓన్లీ లెఫ్ట్ సైడ్ నుంచి చేంజ్ చేయాలి అంటే లెఫ్ట్ రైట్ టాప్ బాటమ్. ఇప్పుడు నేను లెఫ్ట్ చేంజ్ చేశాను అనుకోండి నాకు ఓన్లీ లెఫ్ట్ సైడే మూవ్ అవుద్ది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి చూసారు కదా అదే నాకు రైట్ సైడ్ నుంచి అంటే ఇక్కడ చేంజ్ చేసుకుంటా టాప్ నుంచి అంటే ఇక్కడ బాటమ్ నుంచి అంటే ఇక్కడ. చూడండి ఇది కూడా డిఫాల్ట్ పెడుతున్నా. 0.30 అన్నది మనకి డిఫాల్ట్ అండి సరిపోద్ది చేంజ్ చేయక్కర్లా. ఇది మీకు అర్థం అవడం కోసం చెప్పాను అంతే. చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి కింద మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ కవర్ ఈ సైజెస్ ఉంటాయి. ఈ సైజెస్ కూడా మనం చేంజ్ చేయాలి ఎందుకంటే మనకి స్ప్రెడ్స్ ఉంటాయి కదా. ఈ స్ప్రెడ్స్ కి తగ్గట్టుగా మన ఆల్బమ్ బయట వచ్చే ఫ్రంట్ అండ్ బ్యాక్ కవర్ సైజ్ అనేది 1 ఇంచ్ ఎక్కువే ఉండాలి. దానికోసం ఇక్కడ నేను ఎంత ఇచ్చాను పేజ్ విత్ వచ్చేటప్పుడు 36 హైట్ వచ్చేటప్పుడు 12 ఇచ్చాను కదా. ఇక్కడ మనం 1 ఇంచ్ గానీ 1.5 ఇంచ్ గానీ ఎక్కువే ఇవ్వాలి. దానికోసం ఇక్కడ 37 ఇస్తున్నా. హైట్ వచ్చేటప్పటికి ఇక్కడ 12 ఇంచెస్ కాబట్టి ఇక్కడ 13 ఇంచెస్. మనకి స్ప్రెడ్ విత్ వచ్చేటప్పటికి 36 ఇంచెస్, హైట్ వచ్చేటప్పటికి 12 ఇంచెస్. మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ కవర్ విత్ వచ్చేటప్పటికి 37 ఇంచెస్, 1.5 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ ఎక్స్ట్రా అవ్వండి. హైట్ వచ్చేటప్పటికి 13 ఇంచెస్. చూడండి ఈ ఫ్రంట్ అండ్ బ్యాక్ కవర్ కూడా సేఫ్ ఏరియా ఉంటుంది. మనం ఇందాక చూసాం కదా సేమ్ ఆప్షన్స్ మనం చేంజ్ చేయాలంటే చేంజ్ చేయొచ్చు కానీ డిఫాల్ట్ ఆప్షన్స్ ఏ ఉంచండి అసలు మనం చేంజ్ చేయాల్సిన అవసరమే లేదు. మనకి ఫైనల్ వచ్చేటప్పటికి స్పైన్ విత్, అసలు స్పైన్ అంటే ఏంటి, ఫోటో కనబడుతుంది కదా మనకి. అసలు స్పైన్ అంటే మనకి స్ప్రెడ్ మధ్యలో ఉంటది కదా. చూడండి మీకు అర్థం అవడం కోసం ఫోటోలో చూపిస్తున్నా. మనం ఇలాగ కన్వీనియంట్ గా ఆల్బమ్ క్లోజ్ చేసుకోవడానికి ఉంటది కదా దీన్నే మనం స్పైన్ అంటాం. చూడండి ఈ స్పైన్ విత్ వచ్చేటప్పటికి 0.50 ఉంది. దీన్ని చేంజ్ చేయకర్లా ఇది సరిపోద్ది. చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ స్టార్ట్ టువర్ ప్రాజెక్ట్ అన్నాం అనుకోండి మనం ఆటోమేటిక్ గా ఒక పేజ్ ఓపెన్ అవుద్ది. అందులో మనం ఫొటోస్ యాడ్ చేసుకొని మన ఆల్బమ్ అనేది డిజైన్ చేసుకుంటాం. ఇలా కాకుండా నాకు సపరేట్ గా ఫొటోస్ యాడ్ చేసుకోవడానికి ఫోటో లైబ్రరీ సపరేట్ గా రావాలి అంటే ఇక్కడ నెక్స్ట్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే ఫోటో లైబ్రరీ వచ్చింది. ఇందులో మీకు కావాల్సిన ఫొటోస్ అన్ని యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇంపోర్ట్ ఇమేజ్ ఫోల్డర్ అంటే మనకు ఫోల్డర్ ప్రకారం మన ఫొటోస్ అనేవి యాడ్ చేసుకుంటాం. అదే మనం ఇంపోర్ట్ ఇమేజెస్ అంటే మనకి ఏమేమి ఫొటోస్ కావాలో ఆ ఫొటోస్ వరకు ఇంపోర్ట్ చేసుకోవచ్చు. చూడండి ఇంపోర్ట్ ఇమేజ్ ఫోల్డర్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి. సో నాకు డెస్క్టాప్ మీద ఉన్నాయి. డెస్క్టాప్ మీద వెడ్డింగ్ ఇమేజెస్ అని ఉంది కదా ఈ ఫోల్డర్ను సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ ఫోల్డర్ అంటున్నాను. చూసారు కదా ఫోల్డర్లో ఉన్న ఫొటోస్ అన్ని యాడ్ అయిపోయినాయి. ఇప్పుడు నాకు కొన్ని ఫొటోస్ సపరేట్ గా ఉన్నాయి ఆ ఫొటోస్ కూడా ఇందులో యాడ్ అవ్వాలి అంటే ఇంపోర్ట్ ఇమేజెస్ అని ఉంది కదా ఇక్కడ క్లిక్ చేసి ఇంకా అడిషనల్ గా ఉన్న ఫొటోస్ యాడ్ చేసుకుంటాం. చూడండి యాడ్ అయినాయి. ఇప్పుడు మనం తీసుకున్న ఫోల్డర్ పేరు ఏంటి వెడ్డింగ్ ఇమేజెస్. చూసారు కదా సపరేట్ గా ఫోల్డర్ వచ్చింది. అలాగే మనకి మ్యారేజ్ అంటే ఎంగేజ్మెంట్ ఫొటోస్ ఉంటాయి రిసెప్షన్ ఫొటోస్ ఉంటాయి ఇలా మనకి చాలా ఫొటోస్ ఉంటాయి కదా దేనికి అది సపరేట్ గా యాడ్ చేసుకోవడానికి ఇంపోర్ట్ ఇమేజ్ ఫోల్డర్ అనేది యూజ్ అవుద్ది. చూడండి ఇక్కడ ఇంకో ఫోల్డర్ యాడ్ చేస్తున్నా. ఇంపోర్ట్ ఇమేజ్ ఫోల్డర్ మీద క్లిక్ చేసి చూడండి డెస్క్టాప్ మీద వెడ్డింగ్ పిఎన్జి ఉంది కదా ఈ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ ఫోల్డర్. ఈ ఫోల్డర్ లో ఒక ఫోటో ఉంది అది కూడా పిఎన్జి ఫైల్. చూడండి నేను ఫోటోషాప్ లో పిఎన్జి లో కట్ చేసుకున్నాను. ఇలాగ మీకు కావాల్సిన ఫోటోలన్నీ పిఎన్జి ఫార్మాట్ లో సేవ్ చేసుకొని ఇక్కడ మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఎంగేజ్మెంట్ ఫొటోస్ గానీ రిసెప్షన్ ఫొటోస్ గానీ ఇలా ఉంటే ఇలా ఫోల్డర్ వైజ్ గా వరుసగా యాడ్ చేసుకోండి. చూడండి వెడ్డింగ్ ఇమేజెస్ వచ్చేటప్పుడు 34 ఉన్నాయి, వెడ్డింగ్ పిఎన్జి వచ్చేటప్పుడు 1 ఉంది. మనకి అన్ని కలిపి ఆల్ లో కనబడతాయండి. ఆల్ మీద క్లిక్ చేసి అంటే అన్ని ఫొటోస్ కలిపి కనబడతాయి. చూడండి ఇక్కడ మనకి జూమ్ ఇన్ ఉంటుంది జూమ్ అవుట్ ఉంటుంది. ఇలా జూమ్ ఇన్ చేసుకొని మీకు అవసరం లేని ఫోటోలు డిలీట్ చేసుకోవాలి అంటే ఇక్కడ కూడా డిలీట్ చేసుకోవచ్చు అండి. సపోజ్ మీకు ఈ ఫోటో అవసరం లేదనుకోండి ఫోటో మీద క్లిక్ చేసి కీబోర్డ్ లో డిలీట్ బటన్ ప్రెస్ చేశారంటే మీకు ఆ ఫోటో డిలీట్ అయిపోద్ది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ స్టార్ట్ టువర్ ప్రాజెక్ట్ అని ఉంది కదా ఇక్కడ క్లిక్ చేశారంటే మనం డైరెక్ట్ గా ప్రాజెక్ట్ లోకి వెళ్ళిపోతాం. అక్కడ మనం వెడ్డింగ్ స్ప్రెడ్స్ అనేవి డిజైన్ చేసుకుంటాం. ఇలా కాదు నాకు ఆటోమేటిక్ గా ఆల్బమ్ డిజైన్ అయిపోవాలి అంటే మనకి 3 స్టైల్స్ ఉన్నాయండి. ఆ 3 స్టైల్స్ కూడా యూజ్ చేయొచ్చు. చూడండి ఇక్కడ స్టార్ట్ టువర్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయకుండా ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేసాం అనుకోండి
ఇక్కడ మనకి క్లాసిక్ డిజైనర్ కస్టమ్ త్రీ ఆప్షన్స్ ఉంటాయి. మనకి క్లాసిక్ డిజైనర్ సిమిలర్ గా రెండు ఒకేలా ఉంటాయి. కస్టమ్ వచ్చేటప్పటికి మనకి నచ్చిన ఫోటోస్ సెలెక్ట్ చేసుకొని మనం డిజైన్ చేసుకోవాలి. ఈ త్రీ స్టైల్స్ గురించి నేను తర్వాత చెప్తాను. బ్యాక్ వెళ్తున్నాను. చూడండి ఇక్కడ దాకా అయితే మనం ఫొటోస్ కూడా ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇంకా ఫైనల్ గా స్టార్ట్ వర్ ప్రాజెక్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. చూడండి నేను స్టార్టింగ్ లో మన పేజెస్ కావాలంటే ముందే తీసుకొచ్చన్నా కదా, నేనైతే చేంజ్ చేయలే, వన్నే ఉంచాను కాబట్టి నాకు ఇక్కడ పేజ్ ఒకటే వచ్చింది. అదే మీరు ఒకవేళ అక్కడ 10 పెట్టారు అనుకోండి, మనకి ఇక్కడ 10 పేజెస్ హైలైట్ అవుతాయి. చూడండి దానికన్నా ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటది. ఇది వచ్చినప్పటికి మన కవర్ పేజ్, కవర్ పేజ్ అంటే మనకి వెడ్డింగ్ ఆల్బమ్ బయట ఉంటది కదా, ఈ డిజైన్ చేసుకోవాలి అంటే ఈ కవర్ పేజ్ లో చేసుకుంటాం. మనకి స్ప్రెడ్స్ వచ్చేటప్పటికి ఇదండి. నేను స్ప్రెడ్స్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను కదా, మనకి స్ప్రెడ్స్ అంటే మనకి ఆల్బమ్ లోపల స్ప్రెడ్స్, ఇవన్నీ డిజైన్ చేసుకోవాలి అంటే ఇక్కడ. చూడండి అలాగే మనం తీసుకున్న ఫొటోస్ అన్ని మనకి రైట్ సైడ్ హైలైట్ అవుతాయి. చూడండి మనం ఇంపోర్ట్ చేసుకున్నాం కదా, ఫోటోలన్నీ మనకి ఇక్కడ కనబడతాయి. చూడండి మీ కవర్ పేజ్ మీద ఏ ఫోటోలు కావాలో ఆ ఫోటోలు కంట్రోల్ బటన్ ప్రెస్ చేసి సెలెక్ట్ చేసుకోండి. చూడండి ఈ ఫోటో ఒకటి కావాలి, అలాగే ఈ ఫోటో కావాలి, ఈ ఫోటో కావాలి. చూడండి కంట్రోల్ బటన్ ప్రెస్ చేసి సెలెక్ట్ చేసుకుంటున్నా, అలాగే ఈ ఫోటో కావాలి. చూడండి ఫోర్ ఫొటోస్ సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి త్రీ ఆప్షన్స్ ఉంటాయండి. ఈ త్రీ ఆప్షన్స్ గురించి కూడా చెప్తాను. ఫస్ట్ మనం యాడ్ టెంప్లేట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. చూసారు కదా మనకు ఆటోమేటిక్ గా టెంప్లేట్ లో క్రియేట్ అయిపోద్ది. ఇది మనకి కవర్ పేజ్. నాకు ఈ కవర్ పేజ్ నచ్చలేదు, ఇంకా నాకు కొన్ని డిజైన్స్ లో నేను చూడాలి అంటే ఇక్కడ టెంప్లేట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేశారంటే మనకి ఇంకా చాలా టెంప్లేట్స్ ఉంటాయండి. చూడండి ఇక్కడ నాకు బేబీస్ అని ఉంది. ఇక్కడ బేబీస్ ప్లేస్ లో ఆల్ అయినా పెట్టుకోండి, లేదంటే వెడ్డింగ్ పెట్టుకోండి. నేను వచ్చినప్పుడు ఆల్ పెడుతున్నాను. చూసారు కదా ఇవన్నీ మనకి టెంప్లెట్సే. చూడండి ఒక టెంప్లెట్ మీదకి వెళ్తున్నా. ఇలా టెంప్లెట్ మీదకి వెళ్ళంగానే ఇక్కడ ఒక సింబల్ కనబడుతుంది కదా, సింబల్ మీదకి వెళ్ళంగానే ఫోటో ప్రివ్యూ అని కనబడుద్ది, దాని మీద క్లిక్ చేయండి. చూడండి మనకి టెంప్లెట్ ప్రివ్యూ కనబడుతుంది కదా, ఇక్కడ ఉన్న ఫొటోస్ నాకు ఈ టెంప్లెట్ ప్రివ్యూలోకి సెట్ అయిపోవాలి అంటే కింద యాడ్ టు క్యాన్వాస్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. చూసారు కదా ఈ స్టైల్లోకి యాడ్ అయిపోద్ది. ఈ టెంప్లెట్ కూడా నచ్చలేదు, ఇంకా నేను చాలా టెంప్లెట్స్ చూడాలి అంటే ఇక్కడ మనకి నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. చూడండి ఇది కూడా నచ్చకపోతే ఇలా చేంజ్ చేసుకొని మీకు నచ్చిన చోట యాడ్ టు క్యాన్వాస్ అనేది క్లిక్ చేయండి. చూడండి ఇక్కడ యాడ్ టు క్యాన్వాస్ అన్నావు అంటే ఈ స్టైల్లోకి చేంజ్ అయిపోద్ది. చూడండి ఈ ఫొటోస్ మనం మోడిఫై చేసుకోవాలన్నా మోడిఫై చేసుకోవచ్చు. ఈ ఫోటో మీద క్లిక్ చేయగానే ఆ ఫోటో సెలెక్ట్ అవుద్ది. ఇక్కడ మనకి ప్యాన్ అని ఉంది కదా, ఈ ప్యాన్ ద్వారా మనం ఫోటో కరెక్ట్గా వచ్చేలాగా పొజిషన్ సెట్ చేసుకోవచ్చు. చూడండి నాకు ఎలా కావాలి సెట్ చేసుకున్నా. చూడండి అలాగే నాకు ఈ ప్లేస్ లో ఇంకో ఫోటో కావాలి, ఈ ఫోటో కాదు అంటే ఇమేజెస్ లోకి వెళ్ళి మీకు నచ్చిన ఫోటోని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయడం ఆ ఫోటో అక్కడ సెట్ అయిపోద్ది. చూడండి ఈ టెంప్లెట్ అప్లై చేశాను, క్లోజ్ చేస్తున్నా. నెక్స్ట్ వచ్చేటప్పటికి నేను ఫొటోస్ ఎలా యాడ్ చేయాలో చెప్పాను కదా, అలాగే మనం ఫొటోస్ ప్రాపర్టీస్ కూడా చూద్దాం. మనం ఇలా క్లిక్ చేయగానే ఫోటో సెలెక్ట్ అవుద్ది కదా, ఫోటో కొంచెం నాకు గ్రేడియంట్ కావాలి అంటే ఇక్కడ నాకు సర్కిల్ కనబడుతుంది కదా, సర్కిల్ మీద డ్రాగ్ చేసామంటే గ్రేడియంట్ అప్లై అవుద్దండి. చూసారు కదా ఇలా గ్రేడియంట్ అప్లై చేసుకోవచ్చు. అలాగే మీకు సైడ్ నుంచి కావాలి అంటే మనకి సైడ్ కూడా ఉంటుంది, సైడ్ నుంచి ఇలా గ్రేడియంట్ అనేది అప్లై చేసుకుంటాం. ఇది అనుకుంటే మళ్ళీ బ్యాక్ కి డ్రాగ్ చేయండి. ఇక్కడ సర్కిల్ ఉన్నాయి కదా, ఈ సర్కిల్ వచ్చేటప్పటికి గ్రేడియంట్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇమేజ్ నాకు క్రాప్ అవ్వాలనుకోండి, ఇక్కడ నాకు గ్రీన్ కలర్ లో రెక్టాంగులర్ బాక్స్ కనబడుతుంది కదా, దీన్ని డ్రాగ్ చేసామంటే క్రాప్ అవుద్దండి. చూసారు కదా సగం వరకు క్రాప్ అయిపోయింది. అదే పైనుంచి క్రాప్ చేయాలంటే పైనుంచి చేసుకుంటాం, కింద నుంచి అంటే కింద నుంచి, లెఫ్ట్ నుంచి అంటే లెఫ్ట్ నుంచి. ఇప్పుడు నేను క్రాప్ చేసుకున్న ఇమేజ్ నాకు జూమ్ అవ్వాలి అంటే ఇక్కడ జూమ్ చేసుకుంటాం. చూడండి ఇది మనకి వెడ్డింగ్ ఆల్బమ్ బయట పేజ్. చూడండి ఈ డిజైన్స్ అయితే అంతగా బాగాలేదు, మనకి సింపుల్ డిజైన్స్ ఉన్నాయి. అదే ఫుల్ వెర్షన్లో అయితే చాలా డిజైన్స్ ఉంటాయి. మనకి ఫుల్ వెర్షనే అక్కర్లేదు, పైన హెల్ప్ అని ఉంది కదా, ఈ హెల్ప్లోకి వెళ్ళి ఇక్కడ థీమ్ అప్డేట్స్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేశారనుకోండి మనకి ఇంకా చాలా టెంప్లెట్స్ ఉంటాయి. ఇక్కడ ఎంగేజ్మెంట్, ఇక్కడ వెడ్డింగ్ అన్నా అంటే వెడ్డింగ్, ఇవన్నీ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ డౌన్లోడ్ సింబల్ ఉంటుంది. మనకి సైజ్ వచ్చేటప్పటికి 136 MB. ఇందులో మనకి సౌత్ వెడ్డింగ్ అని ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి మన తెలుగు వాళ్ళు వెడ్డింగ్ ఆల్బమ్స్ ఉంటాయి కదా, దానికి కరెక్ట్ సూట్ అవుద్ది. సౌత్ వెడ్డింగ్ మీద క్లిక్ చేసామంటే చూసారు కదా ఈ మనకి సైజెస్ వచ్చేటప్పుడు 247. ఇక్కడ క్లిక్ చేసామంటే మనకి 247 MB తో డౌన్లోడ్ అయిపోయి ఆటోమేటిక్ గా టెంప్లెట్స్ లో యాడ్ అయిపోద్ది. అలాగే మనం ప్రీ వెడ్డింగ్ అన్నా అంటే ప్రీ వెడ్డింగ్ కి సంబంధించిన టెంప్లెట్స్.
చూడండి ఇక్కడ నేను 4 ఫోటోస్ ఏ తీసుకున్నా, 4 ఫోటోస్ కి తగ్గట్టుగా టెంప్లెట్స్ వచ్చినాయి నాకు. ఇలాగా 4 ఫోటోస్ కాదు, ఎక్కువ ఫోటోస్ అయినా పర్లేదు, నాకు కొంచెం అందంగా కావాలి అంటే ఇక్కడ 4 ప్లేస్లో చూడండి ఇక్కడ 8 పెట్టుకున్నారు అనుకోండి, 8కి సంబంధించిన టెంప్లెట్స్ అన్నీ హైలైట్ అవుతాయి. ప్రివ్యూ చూడండి, యాడ్ టు క్యాన్వాస్ అన్నా ఉంటే యాడ్ అయిపోతాయి. ఇక్కడ మళ్ళీ మనం ఫొటోస్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. ఇది యాడ్ చేద్దాం, యాడ్ టు క్యాన్వాస్ క్లోజ్ చేసిన చూడండి ఇక్కడ మనకి 1, 2, 3, 4 అని కనబడుతున్నాయి కదా. ఇక్కడ మనం ఫొటోస్ అనేవి యాడ్ చేసుకుంటాం చూడండి. అలాగే ఈ ఫోటో కూడా నాకు కొంచెం కిందకు కావాలి. ఇక్కడ క్లిక్ చేయగానే మనకు ఆ ఫోటో సెలెక్ట్ అవుద్ది, ప్యాన్తో దాని పొజిషన్ అనేది సెట్ చేసుకుంటాం చూడండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ కొన్ని ఫొటోస్ ఉన్నాయి కదా, ఫోటో సెలెక్ట్ చేద్దాం. ఇమేజెస్లోకి వెళ్ళి ఈ ఫోటో ఒకటి చూడండి, అలాగే ఈ ఫోటో ఒకటి చూడండి, ఇక్కడ ఈ ఫోటో అలాగే ఈ ఫోటో చూసారు కదా. ఇది మన ఆల్బమ్ కవర్ పేజ్. ఇక్కడ మళ్ళీ మనం ఏమైనా చేంజెస్ చేయాలంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇమేజెస్ లోకి వెళ్తాం. మీకు కావాల్సిన ఇమేజ్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసావు అంటే ఆ ఇమేజ్ అక్కడ సెట్ అయిపోద్ది చూడండి. అలాగే ఇక్కడ నేమ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మీకు నచ్చిన నేమ్స్ మీరు టైప్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేశారంటే మీకు టైప్ చేయడానికి వచ్చింది, మీరు టైప్ చేయండి. తను గెట్స్ చూడండి, ఇలాగ మనం కవర్ పేజ్ డిజైన్ చేసుకున్నాం చూడండి. మనకు కవర్ పేజ్ అయితే డిజైన్ అయింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి స్ప్రెడ్స్ చూడండి, స్ప్రెడ్ డిజైన్ చేద్దాం చూడండి. ఇదంతా మనకి కవర్ పేజ్ లో తీసుకున్న ఫోటోలు, పైన పేరు కూడా వచ్చింది కవర్ చూడండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి స్ప్రెడ్ చూడండి, ఈ స్ప్రెడ్ పేజ్ క్లిక్ చేయగానే మనకి స్ప్రెడ్ పేజ్ వచ్చింది. కంట్రోల్ బటన్ ప్రెస్ చేసి కావాల్సిన ఫోటోలు సెలెక్ట్ చేయండి. ఇందా మీరు యాడ్ టు టెంప్లెట్ చూసారు కదా, మనం చాలా వరకు యాడ్ టు టెంప్లెట్ క్లిక్ చేసే మన స్ప్రెడ్స్ కూడా డిజైన్ చేసుకుంటాం. ఇక్కడ ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి వీటి గురించి కూడా చెప్తున్నా. ఇప్పుడు వచ్చేటప్పటికి యాడ్ టు కొలేజ్, కొలేజ్ స్టైల్లో మన స్ప్రెడ్ అనేది క్రియేట్ అవుద్ది. ఇక్కడ కూడా నాకు ఈ కొలేజ్ స్టైల్ నచ్చలేదు, నేను చేంజ్ చేసుకోవాలి అంటే ఇక్కడ టెంప్లెట్స్ అని ఉంది కదా, టెంప్లెట్స్ మీద క్లిక్ చేసి ఇప్పుడు మీరు చేంజ్ చేసుకోవాలి అన్న చేంజ్ చేసుకోవచ్చు చూడండి. యాడ్ టు క్యాన్వాస్ అన్నా అనుకోండి, మనకి అలాగా చేంజ్ అయిపోద్ది చూడండి. ఇలా కాకుండా కంట్రోల్ జెడ్ అని బ్యాక్ వస్తున్నా చూడండి. ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకుంటే నాకు మొత్తం సెలెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఒకవేళ నాకు ఈ ఫోటో సరిగ్గా రాలేదనుకోండి, దీని పొజిషన్ సెట్ చేయాలి అంటే కొలేజ్ స్టైల్లో మనం చేంజ్ చేయాలంటే కుదరట్లా. అందుకే మనకి ఇక్కడ కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయండి, ఈ ప్రాపర్టీస్ ద్వారా మనం చేంజ్ చేసుకోవచ్చు. మనకి ఫస్ట్ వచ్చేటప్పటికి బ్రేకప్, ఈ బ్రేకప్ మీద క్లిక్ చేసామంటే ఏ ఫోటోకి ఆ ఫోటో సపరేట్ గా సెలెక్ట్ అవుద్ది చూడండి. క్లిక్ చేస్తున్నా, ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకుంటే ఏ ఫోటోకి ఆ ఫోటో సపరేట్ సెలెక్ట్ అవుద్ది, మన పొజిషన్ ఇవన్నీ సెట్ చేసుకోవచ్చు. ఈ పేజ్ నాకు బాగానే ఉంది, నాకు ఇది కూడా సరిపోద్ది. ఇప్పుడు నేను ఇంకో పేజ్ క్రియేట్ చేసుకోవాలి అంటే ఇమేజెస్ లోకి వెళ్తాం చూడండి. మనకి ఇప్పుడు ఏమేమి క్రియేట్ చేసాం, ఫస్ట్ ఒక కవర్ పేజ్ క్రియేట్ చేసాం, అలాగే ఒక్క పేజే క్రియేట్ చేసుకున్నాం చూడండి. ఇది ఒక పేజే, నాకు ఇప్పుడు ఇంకో పేజ్ కూడా క్రియేట్ చేయాలనుకోండి. ఇక్కడ మనకి ప్లస్ మైనస్ ఉంటాయి, ప్లస్ అంటే మనకి పేజెస్ యాడ్ అవుతూ ఉంటాయి, మైనస్ అంటే ఉన్న పేజెస్ ని డిలీట్ చేసుకోవాలి అంటే మైనస్ క్లిక్ చేస్తాం చూడండి. నాకు ఇంకో పేజ్ యాడ్ అవ్వాలి, ఇక్కడ క్లిక్ చేయడం చేయడం ఇంకో పేజ్ యాడ్ అయిపోయింది. ఇలాగా మనం షార్ట్ కట్ లో మనకి ఎన్ని పేజీలు కావాలో అలా యాడ్ చేసుకుంటూ మనం వర్క్ చేసుకుంటే ఈజీగా ఉంటుందండి. మనం ఫస్ట్ ఇచ్చేదానికన్నా ఇలా డిజైన్ చేసుకోవడమే చాలా ఈజీ చూడండి. నాకు సపరేట్ గా ఇంకో పేజ్ వచ్చింది కదా, ఈ పేజ్ లో మళ్ళీ ఇంకా కొన్ని ఫొటోస్ కంట్రోల్ బటన్ ప్రెస్ చేసి సెలెక్ట్ చేసుకోండి. చూడండి ఈసారి వచ్చేటప్పటికి యాడ్ టు లేఅవుట్ అంటున్నా, ఈ లేఅవుట్ స్టైల్ నాకు నచ్చలేదు, చేంజ్ అయితే బాగుండు అనుకుంటే ఇక్కడ లేఅవుట్స్ ఉంటాయండి. లేఅవుట్స్ మీద క్లిక్ చేసామంటే ఒక ప్రివ్యూ చూసి దానికి నచ్చినట్టుగా సెట్ చేసుకుందాం. ఇక్కడ యాడ్ టు క్యాన్వాస్, ఈ లేఅవుట్కి తగ్గట్టుగా ఇక్కడ ఉన్న ఫొటోస్ అనేవి సెట్ అవుతాయి. యాడ్ టు క్యాన్వాస్ చూసారు కదా, నాకు ఓకే ఇది నచ్చింది, కానీ బ్యాక్గ్రౌండ్ డల్ అయిపోయింది, బ్యాక్గ్రౌండ్ కూడా నాకు ఏమైనా ఉంటే బాగుండు అనుకుంటే ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, నా టీచింగ్ నచ్చి ఈ సాఫ్ట్వేర్ పూర్తిగా నేర్చుకుందాం అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో కరిజ్మా ఫుల్ కోర్స్ వీడియో లింక్ ఉంది. ఆ లింక్ లో మీరు ఆల్రెడీ 20 మినిట్స్ చూసారు, మనకు ఫుల్ కోర్స్ కూడా ఎక్కువ టైం ఏం లేదు, 1 అవర్ దాకా ఉంటుంది. మీరు ఆల్రెడీ 20 మినిట్స్ చూసారు కాబట్టి ఇంకా మిగతా వీడియో చూస్తే సరిపోద్ది.
అలాగే డిస్క్రిప్షన్లో చాలా వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, అందులో కొన్ని ఫ్రీ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లు కూడా ఉన్నాయి. డిస్క్రిప్షన్ చెక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ ట్యుటోరియల్లో కలుద్దాం.